నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఇక్కడ మనం చూస్తున్నాము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆసుపత్రి నుంచి ఒక సందేశం ఇచ్చారు ప్రజలకి. ఆయన తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది, చాలామంది వస్తున్నారు, ప్రముఖులు వస్తున్నారు, కలుస్తున్నారు, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. గతంలో మనం చూసాం రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, అందరూ వచ్చి కలుస్తున్నారు. అయితే ఆయన ఈరోజు సందేశం ఇవ్వడానికి కారణం ఏంటంటే, చాలామంది జిల్లాల నుంచి కూడా ప్రజలందరూ వస్తూ ఉన్నారు, పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, చాలా ఎక్కువ మంది ఆసుపత్రికి వస్తున్నారు. దానివల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఆసుపత్రిలో మిగతా రోగులు కూడా చాలామంది ఉంటారు, చికిత్స పొందుతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత వైద్యులే కేసీఆర్ గారు ఈ సందేశం ఇస్తే బాగుంటుందని సూచించినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఏంటంటే, కేసీఆర్ గారు చికిత్స పొందుతున్నప్పుడు చాలామంది వస్తున్నప్పుడు అది ఇన్ఫెక్షన్కి ఎక్కువయ్యి మరికొన్ని వారాల పాటు, అవసరమైతే నెలలు కూడా ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందంట. ఆ ఇన్ఫెక్షన్ కాకుండా ఉండడానికి అక్కడ ఉన్నటువంటి మిగతా రోగులు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, అక్కడ మనం మాత్రమే ఉండవు, వేరే రోగులు చాలామంది ఉంటారు, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక మంచి సందేశాన్ని అయితే ఇచ్చారు. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం మనం కూడా. ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రం నుంచి వందలాదిగా వేలాదిగా తరలివచ్చినటువంటి అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్తో ఆసుపత్రిలో, యశోద హాస్పిటల్లో నేను ఇక్కడ ఉన్న ఈ సందర్భంలో వైద్య బృందం సీరియస్గా నన్ను హెచ్చరించింది ఏంటంటే, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, దాంతో సమస్య ఇంకా పెరిగి చాలా అవస్థలు వస్తాయి, మీరు నెలల తరబడి బయటకు పోలేరనే మాట చెప్తున్నారు. దాన్ని గమనించి దయచేసి మీ అభిమానానికి నేను 1000 చేతులు వచ్చి మీకు దండం పెడతా ఉన్నా. మీరందరూ కూడా ఈరోజు బాధపడకుండా మేము ఈ స్వస్థలాలకు మంచిగా క్షేమంగా వెనుదిరిగి పోవాలి. రేపటి నుంచి కూడా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి కనీసం ఇంకో 10 రోజుల వరకు ఎవరు కూడా తరలి రావద్దని, అది అందరికి కూడా మంచిది కాదని చెప్పి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కింద ట్రాఫిక్ సిబ్బందులు కూడా ఉన్నాయి, హాస్పిటల్లో మనం కాకుండా వేరే వందలాది మంది పేషెంట్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ క్షేమం కూడా మనకు అంతే ముఖ్యం. కాబట్టి మీరు అన్యదా భావించకుండా క్రమశిక్షణతో దయచేసి మీరందరూ తిరిగి తిరిగి మీ ఇళ్ళకి క్షేమంగా చేరండి. నేను మంచిగా అయిన తర్వాత తప్పకుండా రోజు 10 మధ్య ఉండేవాడినే కాబట్టి మళ్ళీ కలుసుకుందాం మనం, దానికి ఇబ్బంది లేదు. దానికి ఇప్పుడు కింద కేటీఆర్ కానీ మన అక్బరుద్దీన్ ఓవైసీ మన మిత్రపక్ష నాయకులు కానీ ఉన్నారు, వాళ్ళందరూ మీకు చెప్తారు. దయచేసి నా కోరికను మన్నించి ఎటువంటి హాస్పిటల్ దగ్గర ఇతర పేషెంట్లకు కానీ నాకు కానీ లేదా ప్రజలకు కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బందులు కలగకుండా మీరు వెంటనే తరలి వెళ్ళిపోవాలి, మీ ఇంట్లో క్షేమంగా చేరుకోవాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. నా మాటను మన్నించి గౌరవించి ఏమాత్రం ఇబ్బంది లేకుండా, గొడవ లేకుండా మీరందరూ తిరిగి మీ స్వస్థ క్షేమంగా చేరుకోవాలనేది నా విజ్ఞప్తి. నా విజ్ఞప్తిని తప్పకుండా మీరు మన్నిస్తారని భావిస్తూ ఉన్నా. ధన్యవాదాలు. ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రం నుంచి వందలాదిగా వేలాదిగా తరలివచ్చినటువంటి అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్తో ఆసుపత్రిలో, యశోద హాస్పిటల్లో నేను ఇక్కడ ఉన్న ఈ సందర్భంలో వైద్య బృందం సీరియస్గా నన్ను హెచ్చరించింది ఏంటంటే, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, దాంతో సమస్య ఇంకా పెరిగి చాలా అవస్థలు వస్తాయి, మీరు నెలల తరబడి బయటకు పోలేరనే మాట చెప్తున్నారు. దాన్ని గమనించి దయచేసి మీ అభిమానానికి నేను 1000 చేతులు వచ్చి మీకు దండం పెడతా ఉన్నా. మీరందరూ కూడా ఈరోజు బాధపడకుండా మేము ఈ స్వస్థలాలకు మంచిగా క్షేమంగా వెనుదిరిగి పోవాలి. రేపటి నుంచి కూడా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి కనీసం ఇంకో 10 రోజుల వరకు ఎవరు కూడా తరలి రావద్దని, అది అందరికి కూడా మంచిది కాదని చెప్పి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కింద ట్రాఫిక్ సిబ్బందులు కూడా ఉన్నాయి, హాస్పిటల్లో మనం కాకుండా వేరే వందలాది మంది పేషెంట్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ క్షేమం కూడా మనకు అంతే ముఖ్యం. కాబట్టి మీరు అన్యదా భావించకుండా క్రమశిక్షణతో దయచేసి మీరందరూ తిరిగి తిరిగి మీ ఇళ్ళకి క్షేమంగా చేరండి. నేను మంచిగా అయిన తర్వాత తప్పకుండా రోజు 10 మధ్య ఉండేవాడినే కాబట్టి మళ్ళీ కలుసుకుందాం మనం, దానికి ఇబ్బంది లేదు. దానికి ఇప్పుడు కింద కేటీఆర్ కానీ మన అక్బరుద్దీన్ ఓవైసీ మన మిత్రపక్ష నాయకులు కానీ ఉన్నారు, వాళ్ళందరూ మీకు చెప్తారు. దయచేసి నా కోరికను మన్నించి ఎటువంటి హాస్పిటల్ దగ్గర ఇతర పేషెంట్లకు కానీ నాకు కానీ లేదా ప్రజలకు కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బందులు కలగకుండా మీరు వెంటనే తరలి వెళ్ళిపోవాలి, మీ ఇంట్లో క్షేమంగా చేరుకోవాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. నా మాటను మన్నించి గౌరవించి ఏమాత్రం ఇబ్బంది లేకుండా, గొడవ లేకుండా మీరందరూ తిరిగి మీ స్వస్థ క్షేమంగా చేరుకోవాలనేది నా విజ్ఞప్తి. నా విజ్ఞప్తిని తప్పకుండా మీరు మన్నిస్తారని భావిస్తూ ఉన్నా. ధన్యవాదాలు.